రేవంత్ రెడ్డి గారు, మధు మల్కేడికర్ అండి, రాజదృష్టి నుంచి, అలాగే తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక జాయింట్ సెక్రటరీ కూడా. ఫైనల్ క్వశ్చన్ ఒకటి, పసుపు బోర్డుకు సంబంధించి నిజామాబాదు సీఎం కూతుర్నే ఓడించారు రైతులు. అక్కడ పసుపు బోర్డు తెస్తామని చెప్పి దానికంటే మెరుగైనటువంటి స్పైస్ బోర్డు తెచ్చినామని వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు తెలియకపోతా ఉన్నారు. ఈ పసుపు బోర్డుకు సంబంధించి ఏం చెప్తారు ఫైనల్గా? నేను అనేది ఏంటంటే, తెలంగాణలో పసుపు బోర్డు ఇవ్వడం అసాధ్యం అన్నారు. తమిళనాడు ఎన్నికలలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఇట్లా వాళ్ళని పోల్చి మా దిక్కు చూడకండి. మేము అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాళ్ళు, మీరు ఎవరితో మాట్లాడుతారో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోరు. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలనో తెలుసు. 50 సంవత్సరాలు సుదీర్ఘంగా దేశాన్ని పరిపాలించిన అనుభవం ఉంది, అదేవిధంగా 60 సంవత్సరాలు స్వాతంత్రం కోసం కొట్లాడిన అనుభవం ఉంది. కాబట్టి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే కుంపలు మునుగుతాయా? హిమాలయ పర్వతాలు పగిలిపోయి వచ్చి తెలంగాణ మీద పడతాయా? ఏమవుతుంది? రైతులకు రక్షణ కల్పించడమే కదా దాంట్లో ఉన్న సమస్య. ఏంది అదే? అది ఏమి నాకు అర్థం కాలే. ఏముంది అందులో? సింపుల్ పాలసీ. ఒక పాలసీని చేసుకోవడానికి ఏమి ఇబ్బంది ఉంది? తమిళనాడు పెడతా అని బీజేపీ చెప్పగలిగినప్పుడు తమిళనాడులో పెట్టే పసుపు బోర్డు తెలంగాణలో పెట్టలేరా? కాబట్టి పాలకుడికి చిత్తశుద్ధి ఉండాలి. మా చిత్తశుద్ధి ఉంది, మేము స్పష్టంగా పెడతాము, మా చరిత్ర ఉంది, మా చరిత్రను చూసి మీరు భవిష్యత్తును నమ్మండి. మా ఉచిత కరెంట్ ఇచ్చింది మేము, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది మేము, ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చింది మేము, ఉచితంగా భూములు పంచిచ్చింది మేము, మీకు గిరిజనులకు పోడు భూములు ఇచ్చింది మేము, మీకు ఉచిత అంటే వై ఫీ అంటే బీసీలకు అదర్స్కి మేము ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చింది మేము, రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది మేము, ప్రాజెక్టులు కట్టింది మేము, ఇన్ని పనులు చేసినాక లక్షలాది గ్రామాలకు విద్యుత్ ఇచ్చింది మేము, దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చింది మేము, ఇన్ని అంశాలు అమలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఇంకా కేసీఆర్ విష ప్రయోగంలోనై అనుమానంగా చూస్తామంటే మనం ఏం చెప్తాం? వాళ్ళ పట్ల జాలి చూపిస్తాము? కేసీఆర్ అనేటోడు కొత్తగా పెట్టింది లేదు, కొత్తగా ఇచ్చింది లేదు. ఎవడి దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టినా ఏ పథకం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేసిందని మేము ఇందిరామ్ ఇల్లు ఇచ్చినాం. కేసీఆర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. మేము దళితులకు గిరిజనులకు భూములు ఇచ్చినాం, ఆయన 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. మేము ఉచితంగా విద్యను ఇచ్చినాం, స్కూళ్ళు ఇచ్చినాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, ఆయన KG-2 PG ఉచిత విద్య అన్నాడు. మేము నిరుద్యోగులకు అందరి ఖాళీలు భర్తీ చేసినాం, ఆయన వచ్చి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. అంటే కొత్తగా కేసీఆర్ కానీ బీజేపీ కానీ సొంతంగా ఆలోచన చేసి దేశంలో తెచ్చిందే లేదు. ఈ దేశంలో ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. రాష్ట్రం యొక్క దేశం యొక్క ఆదాయం పెరిగిన తర్వాత వాటిని పెంచారు. పెన్షన్ విధానం కాంగ్రెస్ తెచ్చింది. 275 రూపాయలు ఉండే ఫస్ట్, పెరిగి 200 అయింది. 200 నుంచి 1000 చేసిండు, 1000 నుంచి 2000 అయింది. కానీ పేదలకు పెన్షన్ ఇవ్వాలనే పథకం తెచ్చింది కాంగ్రెసే కదా. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ తెచ్చింది, ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ తెచ్చింది, పేదలకు భూమి ఇవ్వాలని కాంగ్రెస్ తెచ్చింది, పేదలకు గిట్టుబాటు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని కాంగ్రెస్ తెచ్చింది. ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ను ఇంత అనుమానంగా మీరు గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. ఇంత ధైర్యం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు అడగాలన్న ధైర్యం కూడా మీకు వస్తలేదు కదా. అదే కాంగ్రెస్ గొప్పతనం. అదే ఒక్క ఏదవ చెప్పండి నీకు ఇవన్నీ ఎవడని చెప్తే ఎదవల మాటలు వినకు. రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వేరుంది నడుస్తుందా? రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు, ఇంకా నీకెందుకు అనుమానము? సార్, ఇది రైతుల డిక్లరేషన్ మీద రైతులకు నమ్మకం రావడానికి ఏదైనా బాండ్ పేపర్ని ఏమైనా ఇష్యూ చేస్తారా సార్? ఆ బాండ్ అగ్రిమెంట్ అనేది చెప్పినాం, ఆనే బహిరంగంగానే ఇష్యూ చేసినాం. బాండ్ గుండు ఇచ్చానే ఇచ్చిండు, ఇంకా అట్లాంటి బాండ్లు కావాలంటే నీ ఇష్టం. స్పష్టంగా ఉంది నూతన వ్యవసాయక విధానంలో తెలంగాణ కంప్లీట్గా. ఒకవేళ మీరు చూడకపోతే అంటే జనరల్గా మీరు చదవరనుకో అడగాలనే వస్తారు, లాస్ట్కి చెప్తాం మీకు. రైతు కమిషన్, రైతు సమస్యల ఒక నిమిషం, మీకు 9th ఏదైతే డిక్లరేషన్ ఉందో రైతు కమిషన్, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన అధికారాలతో పాటు లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా
తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక ఇంత స్పష్టంగా పెట్టినాక కూడా ఇక మీ మిత్రులారా ఏమన్నా అంటేనేమో అన్నా అంటారు మీ ఛానల్కి ఇది కనిపించదు మీరు ఇది చూపించరు రేవంత్ రెడ్డి గారు నా పేరు సురేష్ అండి తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక నుంచి మాట్లాడుతున్నాను సార్ మీ రైతు డిక్లరేషన్లో 9 అంశాలు పెట్టారు కానీ భూమి లేని ఎస్సీ ఎస్టీ నిరుపేదలకు భూ పంపిణీ అనేది ఉన్నదా అండి అందులో ఉన్న భూమికి యజమానం హక్కులు ఇస్తున్నాం భూమి లేని వాళ్ళకి సార్ లేని వాళ్ళకి లేని వాళ్ళకి అసలు భూమి అనేది అందుబాటులో ఉన్నది అది మొదటి నుంచి అసైన్మెంట్ యాక్ట్ తెచ్చిందే మేము అది ఆల్రెడీ ఉంది దీంట్లో కొత్తగా ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు అసైన్మెంట్ కమిషన్లకు ఎమ్మెల్యేలే చైర్మన్లు సో ఆల్రెడీ అసైన్మెంట్ విధానము అందుబాటులో ఉన్న భూమిని పేదలకు పంపిణీ చేయడానికి ఆల్రెడీ సీలింగ్ యాక్ట్ ఉంది అసైన్మెంట్ యాక్ట్ ఉంది అసైన్మెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు చైర్మన్లుగా ఆర్టీఓలు మెంబర్ సెక్రటరీగా విధానం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వందలాది ఎకరాల భూ పంపిణీ చేసినాం దాంట్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆ విధానం అమల్లో ఉంది దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి అందుబాటులో ఉన్న భూములను బట్టి ఉంటుంది ఒకటి సార్ ఇక్కడ మీరు రైతులకు రుణమాఫీ 2 లక్షలు అని చెప్పినారు సో రైతుకు రుణమాఫీ ఓన్లీ ఇది క్రాప్ లోన్స్ అయినా ఎల్టీ లోన్స్ కూడా ఉంటాయా ఎందుకంటే చాలామంది మీరు ప్రకటించిన తర్వాత చాలామంది రైతుల నుంచి కొన్ని అంశాలు ఏమైనా సో ఎల్టీ లోన్స్ కూడా పెడితే బాగుంటుంది ఎప్పుడైనా రైతు రుణమాఫీ అంటారు ఎప్పుడైనా రైతు రుణమాఫీ అని చెప్తారు ఓన్లీ క్రాప్ లోన్స్ మాత్రమే పెడుతున్నారు సో ఎల్టీ లోన్స్ ల్యాండ్ డెవలప్మెంటు అదేవిధంగా డైరీ ఫామ్ కానీ పోల్ట్రీ ఫామ్ కానీ రూరల్లో తీసుకుంటారు సో మీరు ఇచ్చే 2 లక్షలు వాళ్ళకు కూడా వర్తింపజేస్తారా ఇప్పుడు లాంగ్ టర్మ్ లోన్ అనేది 2 లక్షల పరిధిలో ఉండదు ఒక్కొక్క ఆయన ఇప్పుడు నువ్వు చెప్పిన పోల్ట్రీ ఫార్మ్స్ ఇతర రుణాలు ఇవ్వవి చేసుకోవడానికి పోతే 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు కూడా లోన్ తెచ్చుకుంటాడు ల్యాండ్ డెవలప్మెంట్ ది ఎల్టీ అంటే లాంగ్ టర్మ్ లోన్ లాంగ్ టర్మ్ లోన్ అనేది ఏంటంటే వివిధ వ్యవసాయ ఆధారితమైన పరిశ్రమలకు సంబంధించిన లోన్లు అవి సో వాటిని కంప్లీట్గా డిఫరెంట్గా చూసి వాటిని అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన బర్రెలు కొనుక్కున్నాడా దూడలు కొనుక్కుండా ఆవులు కొనుక్కుండా పోల్ట్రీ ఫామ్ పెట్టకుండా లేకపోతే ఇంకేదన్నా పెట్టకుండా దాంట్లో ఉన్న లోతు ఎంత పాత ఎంత చూడకుండా అసలు ఏ బ్యాంకులో ఎవరికి లోన్ ఉందో కూడా మనకు తెలీదు సహకార బ్యాంకులలో ఉందా లేకపోతే ఏ బ్యాంకులు ఉంది ఏంది వాటికి సంబంధించినవన్నీ కూడా ఒక అంచనాకి రావాలి వాటి అంచనాకు లేకుండా మనం ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పినామనంటే దానికి కూడా అర్థం ఉండదు బేసిక్గా రైతు పండించే పంటకు సంబంధించిన తీసుకున్న లోన్లు ప్రధానమైన అంశము ఎల్టీ లోన్ అనే దాని మీద ఇంకా విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ లాంగ్ టర్మ్ లోన్ అనే దానికి కూడా దాని డెఫినేషన్ ఏంది దాంట్లో ఉన్న నువ్వు తీసుకోవాల్సిన ఇష్యూస్ ఏంటివి వీటన్నిటిని కూడా ఇంకా లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి మీరు మీరు తీసుకునేది ఓన్లీ కేవలం 2 లక్షలే కాబట్టి రైతు 10 లక్షలు తీసుకున్నా 5 లక్షలు తీసుకున్నా మీరు చేసేది 2 లక్షలే కాబట్టి అట్లేమైనా సాధ్యం అవుతుందా మీరు నేను అనేది అదే ఆ డెఫినేషనే దాంట్లో డిఫైన్ చేసిన డెఫినేషన్లో వచ్చేదాన్ని బట్టి దాని మీద నిర్ణయం తీసుకుంటావు నువ్వు ఇవన్నీ ఇప్పుడు కొన్నిసార్లు బంగారం పెట్టి తెచ్చుకుంటారు దేనికో ఆ బంగారాన్ని కూడా ఇడిపోయి అన్నారు అనుకో సో ఇట్లాంటి సమస్యల్ని ఆ యొక్క సమస్యలు వాటి వల్ల వచ్చే ఆర్థిక భారం అంచనా వచ్చినప్పుడు మాత్రమే వీటి పట్ల కొంత అవగాహన వస్తుంది